ఎప్పుడైనా కొట్టుకోవచ్చు కాలేశం ప్రాజెక్టే కొట్టుకోవచ్చు అనే ప్రమాదం ఉన్నది ఆదరాబాద్ లో 5 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ నాశనం చేసిన ఇయాల ఒక ఇల్లు కట్టవైతే ఇయాల బోనిగిల ఎస్సీలు దళితులు మైనారిటీలు కిరాయిలల్లో ఉంటున్నారు అసలు ఒక బోనిగిలికి ఒక బస్ డిపో ఇయ్యలేకపోయినో బోనిగిలికి రాయగిరి వరకు నేను రైల్వే మినిస్టర్ 10 సార్లు కలిస్తే ఆయన ప్రధానమంత్రిని కలిసి ఆయన ఒకటైన 90 కోట్లు చెక్ పంపి 500 కోట్లతో రాయగిరి వరకు 6 నెలల్లో ఎంఎంటిఎస్ అంటే ఎయిర్ కండిషన్ ట్రైన్స్ 5 నిమిషాలకు ట్రైన్ వస్తుంది 90 కట్లు 90 కోట్లు కట్టవని చెప్పి నేను 100 సార్లు చీఫ్ సెక్రటరీ గారిని బదిలాను ముఖ్యమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఇవన్నీ సమస్యల మీద తప్పకుండా పోరాటం చేస్తూ ముఖ్యమంత్రి గారిని నిలదీస్తాం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండి మా ప్రాంత అభివృద్ధి కోసం న్యూ ఇయర్ ఉప ఎన్నికలు వస్తుంది అంటున్నాం కదా అసలు మీరు మా భోనగిరి లోక్సభ ప్రజలందరూ కూడా నువ్వు కూడా మొత్తం ఇవన్నీ పరిష్కారం అయితే అంటే నువ్వు కూడా చేస్తాను చూద్దాం ఎందుకంటే లాభం లేదు కదా ఇన్ని ఉప ఎన్నికల దగ్గరనే వస్తున్నాయి దళిత బంధువు లేకపోతే 10 కుటుంబాలు 20 కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబానికి ఇస్తున్నాం ఆ ఊరికి ఆ మండలానికి ఇస్తున్నాం మండలానికి ఒక ఊరు ఇవాళ మున్నవాడికి అంతటి వచ్చినాయి కదా నాకు కూడా రావాలి కదా భోనగిరి కాన్ఫిడెన్స్ కానీ భోనగిరి పార్లమెంట్ ఆలేరు కానీ మీరు తుగజుద్దు కానీ అందుకనే ఇది మంచి పద్ధతి కాదు ఎన్నికలప్పుడు ఎన్నికలప్పుడు వరాలు ప్రకటించి తెల్లారి మళ్ళీ దాన్ని చేయడు 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తుందని చెప్పి ఇవాళ ఆగస్టు 10 అన్నాడు ఆగస్టు 15 నుంచి 10 లక్షలు కొత్త పెన్షన్ అంటే 50 ఏళ్ళు పట్టింది అది ఉప ఎన్నికల ఫలితంగా ఒక మునుగోడుకి ఇస్తే ఏంటంటే మునుగోడు కోసం ఇచ్చినట్టని చెప్పి 10 లక్షల పెన్షన్ ఇప్పుడు 5-4 ఏళ్ళు కావస్తుంది ఇప్పుడు ఇస్తుంది 57 ఏళ్ళకు మొన్నటి వరకు ఒక 80 ఏళ్ళ ముసలాయన ఒక అవ్వ చచ్చిపోతే భర్తకు రాదు భర్త చచ్చిపోతే ముసలాం పేరు కూడా మారవలే 6 లక్షల అప్డేట్ పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా సబ్జెక్టు నా దగ్గర ఉన్నది స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ మొత్తం తిరుగుతాం మునుగోడు విషయంలో మునుగోడు జరిగే ఎన్నిక విషయంలో అక్కడ కమిటీ చేసుకున్నారు వాళ్ళు నన్ను పెద్ద సంప్రదించకుండా నేను పార్టీకి వ్యతిరేకంగా పోయే మనిషిని కాదు కానీ అక్కడ ఉన్న కమిటీలు పెద్దలు వాళ్ళు వేసుకున్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అంటే ఇలా ఎప్పుడైనా కొట్టుకోపోవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టే కొట్టుకోపోవచ్చు అనే ప్రమాదం ఉన్నది ఆదరాబాద్ లో 5 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ నాశనం చేసిన ఇయాల ఒక్క ఇల్లు కట్టవైతే ఇవాళ భోనగిరిలో ఎస్సీలు దళితులు మైనార్టీలు కిరాయిలల్లో ఉంటున్నారు అసలు ఒక భోనగిరికి ఒక బస్ డిపో ఇయ్యలేకపోయినో భోనగిరికి రాయగిరి వరకు నేను రైల్వే మినిస్టర్ని 10 సార్లు కలిస్తే ఆయన ప్రధానమంత్రిని కలిసి ఆయన ఒకటైన 90 కోట్లు చెక్ పంపి 500 కోట్లతో రాయగిరి వరకు 6 నెలల్లో ఎంఎంటిఎస్ అంటే ఎయిర్ కండిషన్ ట్రైన్స్ 5 నిమిషాలకు ఒక ట్రైన్ వస్తుంది 90 కోట్లు కట్టవని చెప్పి నేను 100 సార్లు చీఫ్ సెక్రటరీ గారిని బదిలాను ముఖ్యమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఇవన్నీ సమస్యల మీద తప్పకుండా పోరాటం చేస్తూ ముఖ్యమంత్రి గారిని నిలదీస్తాం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండి మా ప్రాంత అభివృద్ధి కోసం న్యూ ఇయర్ ఉప ఎన్నికలు వస్తుంది అంటున్నాం కదా అసలు మీరు మా భోనగిరి లోక్సభ ప్రజలందరూ కూడా నువ్వు కూడా మొత్తం ఇవన్నీ పరిష్కారం అయితే అంటే నువ్వు కూడా చేస్తాను చూద్దాం ఎందుకంటే లాభం లేదు కదా ఇన్ని ఉప ఎన్నికల దగ్గరనే వస్తున్నాయి దళిత బంధువు లేకపోతే 10 కుటుంబాలు 20 కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబానికి ఇస్తున్నాం ఆ ఊరికి ఆ మండలానికి ఇస్తున్నాం మండలానికి ఒక ఊరు ఇవాళ మునుగోడుకు అంతటి వచ్చినాయి కదా నాకు కూడా రావాలి కదా భోనగిరి కాన్ఫిడెన్స్ కానీ భోనగిరి పార్లమెంట్ ఆలేరు కానీ మీరు తుగజుద్దు కానీ అందుకనే ఇది మంచి పద్ధతి కాదు ఎన్నికలప్పుడు ఎన్నికలప్పుడు వరాలు ప్రకటించి తెల్లారి మళ్ళీ దాన్ని చేయడు 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తుందని చెప్పి ఇవాళ ఆగస్టు 10 అన్నాడు ఆగస్టు 15 నుంచి 10 లక్షలు కొత్త పెన్షన్ అంటే 50 ఏళ్ళు పట్టింది అది ఉప ఎన్నికల ఫలితంగా ఒక మునుగోడుకి ఇస్తే ఏంటంటే మునుగోడు కోసం ఇచ్చినట్టని చెప్పి 10 లక్షల పెన్షన్ ఇప్పుడు 5-4 ఏళ్ళు కావస్తుంది ఇప్పుడు ఇస్తుంది 57 ఏళ్ళకు మొన్నటి వరకు ఒక 80 ఏళ్ళ ముసలాయన ఒక అవ్వ చచ్చిపోతే భర్తకు రాదు భర్త చచ్చిపోతే ముసలాం పేరు కూడా మారవలే 6 లక్షల అప్డేట్ పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా సబ్జెక్టు నా దగ్గర ఉన్నది స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ మొత్తం తిరుగుతాం మునుగోడు విషయంలో మునుగోడు జరిగే ఎన్నిక విషయంలో అక్కడ కమిటీ చేసుకున్నారు వాళ్ళు నన్ను పెద్ద సంప్రదించకుండా నేను పార్టీకి వ్యతిరేకంగా పోయే మనిషిని కాదు కానీ అక్కడ ఉన్న కమిటీలు పెద్దలు వాళ్ళు వేసుకున్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అంటే ఇలా ఎప్పుడైనా కొట్టుకోపోవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టే కొట్టుకోపోవచ్చు అనే ప్రమాదం ఉన్నది ఆదరాబాద్ లో 5 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ నాశనం చేసిన ఇవాళ ఒక్క ఇల్లు కట్టవైతే ఇవాళ భోనగిరిలో ఎస్సీలు దళితులు మైనార్టీలు కిరాయిలల్లో ఉంటున్నారు అసలు ఒక భోనగిరికి ఒక బస్ డిపో ఇయ్యలేకపోయినో భోనగిరికి రాయగిరి వరకు నేను రైల్వే మినిస్టర్ని 10 సార్లు కలిస్తే
ఆయన ప్రధానమంత్రిని కలిసి ఆయన ఒకటే అన్నాడు 90 కోట్లు చెక్ పంపి 500 కోట్లతో రాయగిరి వరకు 6 నెలల్లో ఎంఎంటీఎస్ అంటే ఎయిర్ కండిషన్ ట్రైన్స్ 5 నిమిషాలకు ట్రైన్ వస్తుంది 90 కోట్లు కట్టమని చెప్పి నేను 100 సార్లు చీఫ్ సెక్రటరీ గారిని బదిలాను. ముఖ్యమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇయ్యారు. ఇవన్నీ సమస్యల మీద తప్పకుండా పోరాటం చేస్తూ ముఖ్యమంత్రి గారిని నిలదీస్తాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండి మా ప్రాంత అభివృద్ధి కోసం న్యూయార్ ఉప ఎన్నికలు వస్తుంది అంటున్నావు కదా, అసలు మీరు మా భువనగిరి లోక్సభ ప్రజలందరూ కూడా నువ్వు కూడా మొత్తం రాదు, ఇవన్నీ పరిష్కారం అయితే నువ్వు కూడా చేస్తాను సిద్ధం. ఎందుకంటే లాభం లేదు కదా, ఇన్ని ఉప ఎన్నికల దగ్గరనే వస్తున్నాయి దళిత బంధువు, లేకపోతే 10 కుటుంబాలు 20 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబానికి ఇస్తున్నాం, ఆ ఊరికి ఆ మండలానికి ఇస్తున్నాం, మండలానికి ఒక ఊరు. ఇక మున్నవాడికి అంతటి వచ్చినాయి కదా, నాకు కూడా రావాలి కదా. భువనగిరి కాన్ఫరెన్స్ కానీ భువనగిరి పార్లమెంట్ ఆలయాలు కానీ నీళ్ళు తుగదుద్దు కానీ, అందుకనే ఇది మంచి పద్ధతి కాదు. ఎన్నికలప్పుడు ఎన్నికలప్పుడు వరాలు ప్రకటించి తెల్లారి మళ్ళీ దాన్ని చేయడు. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాను చెప్పి ఇవాళ ఆగస్టు 10 అన్నాడు. ఆగస్టు 15 నుంచి 10 లక్షలు కొత్త పెన్షన్ అంటే 50 ఏళ్ళు పట్టింది. అది ఉప ఎన్నికల ఫలితంగా ఒక మునుగోడుకి ఇస్తే ఏంటంటే మునుగోడు కోసం ఇచ్చినట్టని చెప్పి 10 లక్షల పెన్షన్ ఇప్పుడు 5-4 ఏళ్ళు కావస్తుంది, ఇప్పుడు ఇస్తుంది 57 ఏళ్ళకు. మొన్నటి వరకు ఒక 80 ఏళ్ళ ముసలాయన ఒక అవ్వ చచ్చిపోతే భర్తకు రాదు, భర్త చచ్చిపోతే ముసలామ పేరు కూడా మారవలే. 6 లక్షలు అప్టెన్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సబ్జెక్టు నా దగ్గర ఉన్నది. స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ మొత్తం తిరుగుతాం. మునుగోడు విషయంలో మునుగోడు జరిగే ఎన్నిక విషయంలో అక్కడ కమిటీ వేసుకున్నారు వాళ్ళు, నన్ను పెద్ద సంప్రదించకుండా నేను పార్టీకి వ్యతిరేకంగా పోయే మనిషిని కాదు, కానీ అక్కడ ఉన్న కమిటీలు పెద్దలు వాళ్ళు వేసుకున్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు.